चरित्र ग्रंथों నాలుగవ అధ్యాయం ఇరవై వచనం నుండి చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుండి, నా కుమారుడా, నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. దేవుని మాటలు, దేవుడు మన కొరకు వ్రాయించిన ఈ మాటలు తన పిల్లలకు శారీరకముగా, ఆత్మీయంగా, ఆరోగ్యము అని దేవుని ఉద్దేశం. నా కుమారుడా, నా మాటలు ఆలకింపము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయముందు వాటిని భద్రం చేసుకునుము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. దేవుడు ఇచ్చిన ఈ దేహాన్ని, శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలని దేవుడు వ్రాయించిన మాటలు. మన శరీరాలకు ఆరోగ్యం కావాలి అంటే ఆయన మాటలు ఆలకించాలని, ఆయన వాక్యానికి చెవియొగ్గాలని, మన కన్నుల ఎదుట నుండి వాటిని తొలగింపకూడదని, హృదయమందు వాటిని భద్రం చేసుకోవాలని, దొరికిన వారికి జీవము బ్రతుకుతారని, వారి సర్వశరీరమునకు ఆరోగ్యమునిచ్చును. దేవుని వాక్యము విన్నవాళ్ళు తమ శరీరాలను కాపాడుకోవాలి. ఎలా? దానికి మెడిసిన్ ఏంటి అనుకుంటున్నారా? మొట్టమొదట మీ శరీరములోని అవయవాలన్నీ ఫలవంతంగా, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే దేవుని వాక్యాన్ని ఆలకించాలి, కన్నులు ముందుంచుకోవాలి, హృదయమందు భద్రం చేసుకోవాలి అంటున్నాడు. ఏమండి, దేవుని వాక్యానికి, శరీర ఆరోగ్యానికి సంబంధం ఏమైనా ఉందా? ఉందండి. ఉంది. ఎందుకు ఈ సంబంధాన్ని పెట్టాడు అని ఒకవేళ మనం అనుకుంటున్నామా?
మన శరీరానికి ఆరోగ్యం మీరు ఆదివారం శనివారాలు ప్రార్థన కూటాలకి సువార్త సభలకు వెళ్ళి వింటారే వాక్యం మీ శరీరాలను ఆరోగ్యంగా ఉంచుకోవటానికి పనిచేస్తాయి. ఎందుకు శరీరాన్ని దాచుకోమంటున్నాడు, భద్రపరుచుకోమంటున్నాడు? ఎందుకంటే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రభువు దేహము నిమిత్తమే పదమూడవ వచనంలో చివరి మాట ఆరో అధ్యాయం పదమూడవ వచనం దేహము జారత్వము నిమిత్తము కాదు, ప్రభువు నిమిత్తమే. శరీరాలు ప్రభువు నిమిత్తమే, యేసుక్రీస్తు కొరకట. శరీరాలు యేసుక్రీస్తు కొరకు భద్రం చేసుకోవాలి అంటున్నాడు. మరి యేసుక్రీస్తు ఎవరి కొరకు? మీ శరీరాలను భద్రపరచటానికి వాక్యమై ఉన్న యేసు. యేసు ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మనుష్యుల మధ్య జీవించెనని యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1:2, 13 కనబడుతుంది. వాక్యం ఎవరనుకుంటున్నారు? క్రీస్తు యేసు. 66 పుస్తకాలతో మీ చేతిలో ఉన్న బైబిలు యేసుక్రీస్తు. ఆయన పరమవైద్యుడు. యేసు పరమవైద్యుడు కనుక ఆయన ఉన్న కాలంలో చివరికి మరణించిన వారిని సైతం కూడా ఆయన లేపాడు. కుష్ఠరోగులను బాగు చేశాడు, మూగవారికి నోరిచ్చాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, ఊచ చేయగలవానికి చేతులిచ్చాడు, మరణించిన వారిని లేపాడు. పరమవైద్యుడు. యేసు ఎవరో కాదు, వైద్యశాస్త్రం. ఈ వాక్యమును చదివే వాళ్ళందరూ కూడా తమ శరీరాలను కాపాడుకోవాలి అని ఇదంతా వ్రాయించాడు. ప్రభువు దేహము నిమిత్తమే. పదమూడవ వచనంలో చివరి మాట ఏముంది? ప్రభువు దేహము నిమిత్తమే. 15వ వచనంలో 1 కొరింథీయులు 6వ అధ్యాయం 15వ వచనంలో మరొక మాట వ్రాయించారు ఆయన, మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా. ఎందుకు ఆయన వైద్యుడుగా మన శరీరానికి ఉండి ఈ మహావేదాన్ని రాయించాడు? ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి. ఎందుకు మీ శరీరాలను ఆరోగ్యంతో కాపాడుకోవాలి?
ఆరోగ్యకరమైన దేవుడు వ్రాయించిన మాటలు ఎందరో రోగులకు ఆ మాటలు వినిపించాలి. ఆయన మాటలలో వైద్యం జరుగుతుంది అంటాడు. యేసుక్రీస్తు మాటలలో వైద్యం జరుగుతుంది. రోమా సైనికులలో ఒక సైనికాధికారి కుమార్తె చనిపోతుంది. చనిపోయినప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నా బిడ్డ చనిపోయింది ప్రభువా, బ్రతికించమని మొరపెడతాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్తారు. ఆ ఇంటి దగ్గర అందరూ ఏడుస్తున్నారు ఆ పిల్ల గురించి. అప్పుడు యేసు నోట నుండి ఒక మాట బయటకు వచ్చింది, తలితాకుమి లెమ్ము అని చెప్పాడు యేసు. చిన్నదారా లే, ఆయన నోటి స్వరం నిర్జీవమై ఉన్న ఆ అమ్మాయి శరీరంలో ప్రవేశించింది. ఆయన మాట, చనిపోయిన అమ్మాయి శరీరంలో జీవము గల వైద్యము జరిగే ఆయన మాట ఆమెలోకి వెళ్ళింది. వెళ్ళగానే ఆమె వెంటనే లేచుకొచ్చింది. ఈమెకు భోజనం పెట్టమన్నాడు. అలాగే లాజరు గారు సమాధిలో ఉంటారు. పదండి సమాధి దగ్గరికి వెళదామని మరియా మార్తలతో అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తాడు యేసు. అప్పుడు అందరూ సమాధి దగ్గరికి వెళతారు. ఆ సమాధి దగ్గర యేసు పలికిన మాట, ఆయన మాటలలో జీవముంది. మీ చేతిలో బైబిల్ అనేది ఒకటి ఉంది చూశారు, అందులోని మాటలన్నిటిలో జీవముంది. ఆ మాటలు లోపలికి వెళ్ళాలి, కనుల ముందర ఉండాలి, చెవులలోనికి వెళ్ళాలి, హృదయమందు భద్రపరచుకోవాలి. కనుల ముందు ఉంది మీకు, వినబడుతుంది ఇప్పుడు మీ అందరికీ. ఎంతమంది హృదయాలలోనికి వెళుతుందో అది మీకే తెలుసు. జీవము గల దేవుని మాటలు అంటారు అందుకే వాటిని. సమాధి దగ్గరికి వెళ్ళగానే ఆ రాయిని తొలగించమంటాడు. రాయిని తొలగించగానే ఆయన నోటు నుండి ఒక మాట వచ్చింది, లాజరు బయటకు రా అన్నాడు. చనిపోయి 3 రోజులైంది. మరియా మార్తల సోదరుడైన లాజరు చనిపోయి అప్పటికే 3 రోజులైంది. వాసన కొడుతుంది అని ప్రజలు చెబుతున్నా, వైద్యుడు వచ్చాడు, వైద్యపు మాటలు ఆ సమాధి ముందు చెబుతున్నాడు, లాజరు బయటకు రా అనగానే ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడుగా బయటకు వస్తాడు లాజరు. అంటే మాటలో ఆరోగ్యముంది, జీవముంది. కనుక ఆ మాటలు ఆరోగ్యాన్నిచ్చి మనిషిని బ్రతికిస్తుంది, కుష్ఠరోగుల్ని బాగు చేస్తుంది. ఎందుకు మానవ దేహానికి అంత ప్రియారిటీ యేసుక్రీస్తు ఇచ్చాడు? ప్రభువు దేహము నిమిత్తమే.
మన శరీరాల కోసమే యేసుక్రీస్తు పరమ వైద్యుడయ్యాడు. మరి ఆ వైద్యశాస్త్రం ఏది? ఆ వైద్యశాస్త్రం ఏది? నీ చేతిలో ఉన్న 66 పుస్తకాలు. మరి ఇది వైద్యశాస్త్రం అని మనం అనుకుంటే, మరి వీళ్ళు డాక్టర్లు వెళ్ళి 5-6 సంవత్సరాలు చదువుకుంటారు కదండి. అదే శాస్త్రం అని మీరు అడగచ్చు ప్రశ్న. ఇక్కడ ఒక నిజాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. డాక్టర్లు చదువుకున్న వైద్యశాస్త్రం ప్రకృతిలో చూసి వ్రాసుకున్నది. ఒక మానవ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? ఎన్ని నరాలు ఉన్నాయి? ఎన్ని కళ్ళున్నాయి? ఎన్ని చెవులున్నాయి? ఎన్ని ప్రేగులున్నాయి? ఎన్ని ఊపిరితిత్తులున్నాయి? ఎన్ని గుండె, ఎన్ని కిడ్నీలున్నాయి? ఇవన్నీ దేహాన్ని కోసి చూస్తే లోపలుంటాయి అవన్నీ. మరి ఇవన్నీ ఇలా చేసింది ఎవరు? మానవ దేహాన్ని ఇన్ని అవయవ నిర్మాణాలతో చేసిందెవరు? దేవుడు, డాక్టర్ కాదు, వైద్యశాస్త్రం కాదు. వైద్యశాస్త్రం నిన్ను చెయ్యలేదు, దేవుడు చేశాడు నిన్ను. తండ్రిలో ఉన్న శుక్రకణాన్ని తల్లిలో నీకు ప్రవేశపెట్టి, తల్లిలో నుంచి అండం విడుదల కాగానే ఈ శుక్రకణాన్ని తీసుకెళ్ళి అండంలో ప్రవేశపెట్టి తల్లి గర్భంలో పిండంగా మార్చి 9 నెలలు లోపు అవయవ నిర్మాణం జరుగుతుంది నీకు. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, లోపలున్నవి, బయట ఉన్న అవయవ నిర్మాణం తల్లి కడుపులో 9 నెలలు జరుగుతాయి. ఇవి డాక్టర్లు చేసింది కాదు, తండ్రి నుంచి వచ్చిన శుక్రకణం, తల్లి నుంచి విడుదలైన అండం, ఈ రెండు ఫలదీకరణం చెందుతాయి, కలుస్తాయి. ఆ కలయికలో దేవుడు ఆ పిండాన్ని 9 నెలలలో అన్ని అవయవాలతో పూర్తి చేస్తాడు. అప్పుడు బిడ్డను బయటకు తీసుకొస్తాడు. ఇది చేసింది డాక్టర్లు కాదు, పిల్లలు చెయ్యాలంటే జీవించి ఉన్న మనుష్యుల శుక్రకణాలు కావాలి, జీవించి ఉన్న తల్లి అండం కావాలి. ఈ రెండింటినీ తీసుకొచ్చి ఒక టెస్ట్ ట్యూబ్లో వేసిన తర్వాత ఆ బిడ్డను తయారు చేస్తారు. ఆ టెస్ట్ ట్యూబ్లో పిండంగా మారిన తర్వాత ఏదో ఒక తల్లి గర్భంలో మర్ర ఇంజెక్షన్ చేసి లోపలికి పంపించాలి. అంటే ఈ శరీరం తయారవ్వాలంటే తల్లి గర్భాశయం కావాలి. దీన్ని చేసింది ఎవరు? దేవుడు. నేల మంటితో నరును నిర్మించి అన్నాడు దేవుడు. అందుకే ఈ కొరింథీ పత్రిక 13:13 ప్రభు దేహము నిమిత్తమే, 15 మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా. ఇప్పుడు వైద్యశాస్త్రం తల్లి కడుపులో జరుగుతున్న
బిడ్డ నిర్మాణాన్ని చూసి వ్రాసాయి. చూడకుండా ఎవరు రాయరు, తెలియదు వాళ్ళకి. తల్లి గర్భంలో జరుగుతున్న మార్పులు ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ దానిని వీళ్ళు రాశారు వైద్య శాస్త్రం. వెరీ గుడ్. మరో పాయింట్ చెప్తాను. మరి శరీరములో దేవుడు నిర్మించిన అవయవాలకు ఏదైనా రోగం సంభవించిందనుకోండి, ఒక కిడ్నీస్ కావచ్చు, ఒక గుండెకు కావచ్చు, ఒక ఊపిరితిత్తులు కావచ్చు, పెద్ద పేగులు కావచ్చు, చిన్న పేగులు కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, కళ్ళు కావచ్చు, ముక్కు కావచ్చు, చెవులు కావచ్చు, వేటికైనా ఏదైనా బ్యాక్టీరియా వైరస్ చేరి ఆ అవయవాన్ని పాడు చేస్తున్నప్పుడు దీనికి మెడిసిన్ ఎవరు కనిపెట్టారు? మనుష్యులు అని మీరు అంటారు. వెరీ గుడ్. ఆ ప్రశ్నకు నేను మరో ప్రశ్న వేస్తున్నాను. మనుషులు ఈ మెడిసిన్స్ని ఎక్కడి నుంచి తీసి చేశారు? ప్రకృతిలో నుంచి తీశారు. ఇది కాపీడే, చూసిరా ఇటువన్నీ. వృక్షాలలో నుంచి తీశారు, పక్షులలో నుంచి తీశారు, జంతువులలో నుంచి తీశారు, ప్రకృతిలో నుంచే తీశారు ఈ మెడిసిన్స్ అన్నీ. ఎనీ ఇంజెక్షన్, ఎనీ ట్యాబ్లెట్, ఎనీ క్యాప్సుల్, ఇవన్నీ తీసింది ప్రకృతిలోనున్న వాటిలో నుంచే తీశారు. ప్రకృతిని ఎవరు చేశారు? దేవుడే. ప్రతి జాతి జంతువు భూమి మీద కలుగుగాక అనగానే ఆయన మాట జంతువులను కలిగించింది, అన్ని చతుష్పాద జంతువుల్ని. సముద్రములో అనేక తరగతుల శాఖల మత్స్యాలు చేపలు కలుగుగాక అన్నాడు, వచ్చేసాయి. మాటలో వచ్చాయి అవన్నీ. నేల మీద వృక్ష సంపద అంతా కలుగుగాక అంటాడు దేవుడు. మాట వృక్షాలు పుట్టుకొచ్చేసాయి. దేవుని మాటలో ప్రకృతే పుడితే ఆ ప్రకృతిలో దేవుని మాటతో వృక్షాలు పుడితే, జంతువులు పుడితే, పక్షులు పుడితే, చేపలు పుడితే, వాటి నుండి తీసిన రసాయనాల్ని మందులుగా తయారు చేస్తే ప్రకృతిలో మట్టిలో నుండి తీయబడిన దేహానికి ఆ మట్టిలో నుంచి వచ్చే మందులే నిన్ను బ్రతికిస్తున్నాయి. అది అర్థం చేసుకోవాలి మీరు. క్రిటికల్ పాయింట్ ఇది. బైబిల్ అనగానే ఇదేదో మత సంబంధమైన బోధ అని చాలా చిన్న చూపండి. ఇండియన్స్కి మాత్రమే కాదండి, అసలు ప్రపంచంలో అమెరికా వాడికి బైబిల్ అర్థం అవ్వలేదు. క్రైస్తవ దేశాలలో ఎవరికి బైబిల్ అర్థం కాలేదు. బైబిల్ అంటే అది ఒక మత గ్రంథం. హిందువులకు ఒక రామాయణం, భాగవతం ఎలాగైతే మత గ్రంథం అవుతుందో, ఇస్లాం వాళ్ళకు ఒక ఖురాన్ ఎలాగైతే మత గ్రంథం అవుతుందో, క్రైస్తవులకి బైబిల్ కూడా ఒక మత గ్రంథం అనే లెక్కల్లో దీన్ని తీసి పక్కన పడేశారు. సరేండి, వాళ్ళు పడేశారు, వాళ్ళకి అర్థం కాలేదు. మీకేం అర్థమైంది? క్రైస్తవులన్న వారికి ఏం అర్థమైంది? ఏమండి, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కానివ్వండి, హార్డ్వేర్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కానివ్వండి, ఏ విద్యార్థులైనా వాళ్ళకి టెక్స్ట్ బుక్కులు లేకుండా,
వాళ్ళకు పాఠాలున్న పుస్తకాలు లేకుండా బడికి వెళతారా? బడికి వెళ్ళి పిల్లలు చూడండి, వాళ్ళు వీపుకి ఒక బ్యాగ్ తగిలించుకొని ఉంటారు, అందులో ఉందట్టు క్యారేజే కాదు. వాడు చదువుకున్న పాఠాలు, వాడు నేర్చుకునే పాఠాల పుస్తకాలు, అలాగే ఒక ఇంజనీరింగ్, అలాగే ఒక సాఫ్ట్వేరింగ్, ఒక హార్డ్వేరింగ్, ఇవన్నీ కూడా బుక్స్ పట్టుకెళ్తారండి. వాళ్ళు బుక్స్ పట్టుకెళ్తారు, వాళ్ళ కాలేజీలకి బుక్స్ పట్టుకెళ్తారు. మీరు ఎంతమంది బైబిల్ తెచ్చారో నాకు తెలీదు, కానీ ఎక్కువ మంది తేరో, ఎందుకంటే ఇది టెక్స్ట్ బుక్ కాదు. మీరు కూడా దీన్ని తక్కువ అంచనా వేశారు, అవునా కాదా? బైబిల్ ముట్టుకోరండి. ఏంటి ప్రతిరోజు ఏమంటే పిల్లలు పరీక్షలు వస్తాయనేసరికి ప్రతిరోజు చదివే పిల్లలు ఆ పుస్తకాలతో రాత్రులు కూడా ఎందుకు చదువుతారు పరీక్షల ముందు? పాస్ అవడానికి. మరి బైబిల్ను కలిగిన క్రైస్తవులు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? ప్రతి రాత్రి బైబిల్ చదువుతున్నారా? చదవరండి, నాకు తెలుసు కదా, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడినే. ప్రతిరోజు బైబిల్ చదవరు, ప్రతిరోజు తింటారు, ప్రతిరోజు తిరుగుతారు, ప్రతిరోజు ఈ లోకంలో ఉన్న ఈ బడికెళ్తారు, ప్రతిరోజు ప్రతి పని చేసే మీరు దేవుడు మీకు ఇచ్చిన వైద్యశాస్త్రం బైబిల్ని చదువుతారా? చదివితే మీకు అర్థమైపోయేది పాటికి, కానీ మీకు అర్థం కాలేదు. అందుకే నేను గుడి పెట్టలేదండి, చాలాసార్లు చెప్తానే మాట, ఇది గుడి కాదండి, ఇది మీరు వచ్చింది బడికి. అయినా మీ దగ్గర నోట్స్లు ఉండవండి. అందరు నాగా ఈ నాలుగు ఫ్లోర్ల గురించి ఆలోచిస్తే మహా అయితే ఎవరో 10 మంది దగ్గర నోట్స్లు రాయడాలు కనపడతాయి. 500 మంది, ఈ 500 మందిలో పెన్నులుండో, బైబిళ్ళుండో, నోట్స్లుండో, జస్ట్ వచ్చి అలా సినిమా థియేటర్లో కూర్చున్నట్టు కూర్చుంటారు. ఏదో ఒక 40 నిమిషాలు వాగుతాడు, అది వినేసి ఇంటికి పోదాం, అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు బడి? ఈ బడి మాత్రం మళ్ళీ ఆదివారం వరకు, సోమవారం సెలవు, మంగళవారం సెలవు, బుధవారం సెలవు, లక్షవారం సెలవు, శుక్రవారం సెలవు, శనివారం సెలవు, 6 రోజుల సెలవు. ఆదివారం 7వ రోజు బడి మంది. ఈ బడి మాత్రం ఒకరోజే వారంలో. ఈ బడికి నువ్వు రావు, 2 పూట్లు పడితే అంతకంటే కనబడవు. 2 పూట ఉంటుందండి ఈవినింగు, అప్పుడు 4వ ఫ్లోరే నిండుతుందండి, మిగతా ఫ్లోర్లన్నీ ఖాళీ అండి. అంటే పిల్లలు ఏమయ్యారు, బడికి దొంగ ఇంటికి పెద్ద అని ఒక మాట ఉంటుంది చిన్నప్పుడు. బడికి దొంగ ఇంటికి పెద్ద, జీవమైన దేవుని వాక్యం ప్రకృతిలో నుంచి వచ్చింది, వైద్యశాస్త్రం ప్రకృతిలో నుంచి వచ్చింది, వృక్షశాస్త్రం ప్రకృతిలో నుంచి వచ్చింది, జంతు శాస్త్రం ప్రకృతిలో నుంచి వచ్చింది. కాస్మాలజీ అంతరిక్ష శాస్త్రం బైబిల్లో నుంచి వచ్చింది. దేవుడు అంటేనే కదండి ఇవన్నీ వచ్చాయి. మాట, ఆ మాటలన్నీ ఇందులో రాశాడు కదండి, 66 పుస్తకాల్లో. ఆయన మాటల నుంచి వచ్చిన ప్రకృతి, ప్రకృతిలో అన్ని శాస్త్రాలు దేవుడు వ్రాసి పెట్టాడు. ఆ శాస్త్రాల నుంచి మందులు తీశారు,
ఆ శాస్త్రాల నుంచి పరికరాలను తయారు చేశారు, ఆ శాస్త్రాల నుంచి మెటల్ను సంపాదించారు, అంతరిక్షంలో అంతరిక్ష నౌకలు పంపుతున్నారు. అన్ని ప్రకృతిలో నుంచి వచ్చిన ఈ గాల్లో నుంచి ఏం తీయలేదండి. ఆంపట్ ఓంబట్ అంటే ఏం రాదు, అన్నీ కూడా ప్రకృతిలో నుంచి తీయాలి. ఒక విమానం ఎగురుతుందంటే అది ప్రకృతిలో నుంచి వచ్చిందే ఆ మ్యాటర్, ఆ మెటీరియల్. ఒక అంతరిక్షం ఒక చంద్రమండలం మీదకి వెళ్ళింది చంద్రయాన్ 3, అది ప్రకృతిలో నుంచి వచ్చింది. అందులో వాడేవన్నీ ప్రకృతిలో నుంచి వచ్చినవే. ఇంతకీ మనిషి ఏం చేశాడు? ఇలాంటివన్నీ చేసి మనం అంతా చంద్రమండలం మీద కాపురం పెడదాం అంటున్నాడు. భూమి మీద ఉన్న అట్లాంటిక్ ఓషన్ అడుగు భాగానికి వెళ్ళేసరికి పేలిపోయిందండి అది. పాపం చూడ్డానికి వెళ్ళారట, ఎప్పుడో 100 ఏళ్ల క్రితం సముద్రంలో మురిగిపోయిన టైటానిక్ 100 ఏళ్ల తర్వాత తిరిగి పుట్టాడు. పాడైపోయిన అప్పుడప్పుడు చూడండి, రోడ్లు పక్కన వర్క్షాపుల్లోనూ మెకానిక్ షాపుల్లోనూ మోటార్ సైకిళ్ళు రిమ్ములు హ్యాండిల్స్ పోయిన లైట్లు స్పేర్ పార్ట్లు అన్నీ కనబడుతుంటాయి అక్కడ. అలాగ సముద్రంలో అడుగు భాగానికి వెళ్ళిపోయింది ఈ టైటానిక్ స్పేర్ పార్ట్లు అన్నీ. ఈ స్పేర్ పార్ట్లు చూడడానికి నువ్వు వెళ్ళాలా? ఏమండి, నా కారు 50 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయిందండి, ఒకసారి చూడడానికి వెళ్తానని అంటాడు ఎవడైనా బుద్ధున్నాడు. బుద్ధున్నవాడు ఎవడైనా మాట అంటాడా? మిమ్మల్ని అడిగే ప్రశ్న కాదండి, శాస్త్రవేత్త అనేవాడిని అడుగుతున్నాను. ఇది ఏటి పని రా అక్కడికి వెళ్ళడానికి? మనిషికి 2 కోట్ల రూపాయలు టికెట్ దానికి. సముద్రంలోకి వెళ్ళి ఇక్కడ పేలి చచ్చిపోయాడు, చచ్చిపోయారు, ఎవరు తిరిగి రాలేదు. ఇప్పుడు అంతరిక్షం వైపు చూస్తున్నారు. చూడడం అలా ఉంచండి, ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు అంటే అక్కడ కూడా కొనేసుకుంటున్నారు. వెళ్ళిపోతావని పిడి సుందర్రావు చెప్తున్నాడు, నువ్వు వెళితే బ్రతకవురా. నువ్వు బ్రతికేది కాదది, నువ్వు బ్రతికేది కాదని ఈ విజ్ఞాన శాస్త్రం చెప్పింది. చూస్తారా, ఈ విజ్ఞాన శాస్త్రం చెప్పింది నువ్వు అక్కడికి వెళ్తే బ్రతకవని. అపవస్తృ కార్యాలు 2000 సంవత్సరాలు అయిందండి రాసి, ఈ పుస్తకాలు రాసి. 17వ అధ్యాయం 26-27 వచనాలు అందరూ తీయండి. అపవస్తృ కార్యములు 17వ అధ్యాయము 26-27. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండు. యావత్తు భూమి భూమి అంతా ఇంకా బోల్డ్ ఖాళీ ఉందండి. కొనుక్కుంటావా ఫ్లాట్లు? ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ గాలుంది, నీరుంది, భోజనం ఉంది, చల్లదనం ఉంది, వేడు ఉంది. తగు మాత్రం నీ శరీరానికి సరిపోయే వాతావరణం. ఇక్కడ ఫ్లాట్ కొనుక్కోవడం మానేసి చంద్రమండలం మీద కొనుక్కున్నావేంటి బేబీ? అక్కడ గాలి ఉంటుందనే, నీరుంటుందని, బ్రెడ్ జాము కోడి మాంసం ఇవేం దొరకవు అక్కడ. సూర్యాస్తమయానికి 60 డిగ్రీలు మైనస్లోకి వెళ్ళిపోతాడు టెంపరేచర్ చంద్రుడి మీద. ఆ వాతావరణం నాకు సరిపోదు.
ఎందుకంటే సృష్టించిన వాడు చెప్పిన సంగతి ఇది. ఇది ఎవరో చంద్రుడిని ఎవరో సృష్టించలేదు, సూర్యుడిని ఎవరో సృష్టించలేదు, గ్రహాలను ఎవరు సృష్టించలేదు, నక్షత్ర మండలాలను ఎవరు సృష్టించలేదు, ఆకాశాన్ని ఎవరు సృష్టించలేదు. సృష్టించిన వాడికి దాని గురించి ఏమి చెప్తాడు ఎరుబాగులోడు? చెప్తాడా? దేవుడు చెప్తున్నాడు, సృష్టించిన వాడు చెప్తున్నాడు. ఇప్పుడు రాస్తున్నాడు, నువ్వు ఇలాంటి పిచ్చి పని చేస్తావేమో అని. ఈ భూమి మీద నా కాళ్ళు నిలబట్టడం లేదు, అప్పుడప్పుడు అంటుంటా పిల్లల్ని, ఎరా నీ కాళ్ళు తిన్నకు ఉండబెట్టరా అని. వాడు అలా తిరుగుతుంటాడు. చాలామంది పిల్లలండి ఒక దగ్గర కూర్చోరు, ఒక దగ్గరికి ఉండరు, అలా తిరుగుతుంటారు. ఎక్కడికి వెళ్తున్నావురా అని అమ్మా నాన్నలు అడిగారు అనుకోండి, బా ఎక్కడికి వెళ్తున్నా లేండరా అంటాడు. వీడు చెప్పడానికేనే. పిచ్చి కుక్కగా బయటకు వెళ్ళిపోతుంటే నిన్ను పిచ్చి కుక్క అనకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా అని అడిగితే నువ్వు ఇచ్చే పిచ్చి సమాధానం అదే. దేవుడు చెప్తున్నాడు వినండి, యావత్తు భూమి మీద కాపురం ఉండాలి, కాపురం ఉండాలి. పక్షులు జంతువులు అన్నీ ఇక్కడే ఉన్నాయి, సముద్రాలు చేపలు నువ్వు తినవలసినవి, నువ్వు నిద్రపోవలసింది, నువ్వు అన్నీ ఇక్కడే ఉన్నాయి. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, మనుషులందరినీ ఆదాము నుండి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి ఒకవేళ దేవుణ్ణి తడువులాడతారేమో అని అమాయకుడు అనుకుంటున్నాడండి. దేవుడు ఎంత అమాయకుడు అండి, దేవుణ్ణి మీరు తడుగుతారా? ఏమండి, దేవుడా ఎక్కడున్నావు, దేవుడా ఎక్కడున్నావు, దేవుడా ఎక్కడున్నావు, దేవుడా ఎక్కడున్నావు, దేవుడా అని ఎప్పుడైనా మీరు ఎతుకుతారా? మీరు ఎతుకుతారో ఎతకరో నాకు తెలుసు, కానీ 100% మీరు వెతకరు. అది నేనే చెప్తాను. మీ మానసిక శాస్త్రం కూడా నాకు తెలుసు, బైబిల్లో నుంచి చదువుకున్నది. అది రాత్రి సమాధుల్లో అక్కడ ఉంటాయి కదా సమాధులు, క్రిస్టియన్ బరెల్ గ్రౌండ్ ఉంది, అక్కడికి వెళ్ళేవాడిని రాత్రి 12-1 గంట వరకు దేవుడిని ఎత్తుక్కొని అక్కడిగాను ఉంటాడేమో అని. ఇక్కడ చౌరమద అవతల చూసారా, హిందూ శ్మశానాలు ఉంటాయి, మనుషులు కాల్చి మిగిలిపోయిన కపాలన్నీ ఈ మాసేతు ఎముకలన్నీ పోగులేస్తారండి పెద్ద లారీ అంత ఎత్తుని, తలకాయలు కాళ్ళు అవి చూడడానికి వెళ్ళేవాడినండి ప్రార్థనకి. కొండలు ఎక్కేవాడినండి, జనపురం దగ్గర యేసుప్రభు బొమ్మ ఉండదు కొండ మీద, అక్కడికి వెళ్ళేవాడిని. దేవుణ్ణి వెతకటానికి మా అమ్మ నాన్న అనేవాళ్ళు, ఏంట్రా నువ్వు చూస్తే చిన్న అడవి, ఏదైనా చూసి భయపడతావేమో రా అంటే, ఏం పర్వాలేదమ్మా నేను దేవుణ్ణి కదా వెతకడానికి వెళ్తున్నాను, కనబడితే దేవుడు కనబడతాడు లేదంటే కనబడదు. శవాలు ఎలాగా లేవు, శవాలు లేస్తా అండి, చెట్టుకు కూర్చుంది, చుట్టగాలుతుంది, తల విరబుసుకుంది, తలచీర కట్టుకుంది, ఇవన్నీ కథలు. చాలామందికి దెయ్యాల సినిమాలు అంటే గొప్ప ఇష్టం, ఉత్తరేనండి ఏ దెయ్యాలు లేవు, అది చెట్టు మీద కూర్చోవడం ఉండదు, మన దగ్గరే మనతోనే మనలోనే ఉన్నాయి అవన్నీ. ఎక్కడో దెయ్యం ఉందనుకుంటావేటి, దెయ్యాన్ని మనం వెతకని అవసరం లేదు, అది మనలో కూర్చుంది. ఎక్కడ కూర్చుందట? దేవుని ఆలయములో కూర్చుండును. దేవుని ఆలయం ఏది? దేహమే దేవునికి ఆలయం. దెయ్యం ఎక్కడుంటుంది? దేవుణ్ణి తీసుకెళ్ళి మనవాడు కొండెక్కిస్తారు, దెయ్యాన్ని తీసుకొచ్చి ఒంట్లో పెట్టుకుంటారు, అంతేనా? దేవుణ్ణి ఎక్కడ పెడతారని అందరూ ఎవరినైనా చూడండి, దేవుణ్ణి ఎక్కడ పెడతారు? బాబు నువ్వు ప్రజల మధ్య వండుకు, నువ్వు ఉంటే మేము భరించలేము, నువ్వు కొండెక్కిపో ప్రశాంతంగా ఉంటావు, మమ్మల్ని చూసి బతకలేవు. ఆహా ఎంత మంచి ఆలోచన నరుడికి,
దేవుణ్ణి కొండెక్కించడానికి. నువ్వు కొండెక్కుతావు సంవత్సరానికి ఒకసారి, అక్కడ దేవుడు చూడడానికని. ఇవన్నీ పిచ్చిగా అనిపించడం లేదండి మీకు? బైబుల్ తెలిసిన ప్రతి జ్ఞానికి లోకంలో జరుగుతున్న పిచ్చి అర్థమవుతుంది, అర్థమవుతుంటుందండి. భూమి మీదే మీరుండాలి అని కింద ఏమంటున్నాడు? తన్ను వెదకుని మిత్తము నిర్ణయ కాలమును, నిర్ణయ కాలాలు వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను. వారి నివాస స్థలము యొక్క పొలిమేర అంటే భూమి, భూమికి పొలిమేర ఉంది తెలుసు కదా మీకు. మన ఇంటికి పొలిమేరలు ఉంటాయి, మన పొలాలకు పొలిమేరలు ఉంటాయి, మన జిల్లాలకు పొలిమేరలు ఉంటాయి, మన దేశానికి పొలిమేరలు ఉంటాయి, భూమికి కూడా పొలిమేర ఉంది తెలుసు కదా. బౌండరీ అప్పుడప్పుడు జాన్సన్ గారు ఫోటోలో పాటల్లో చూపిస్తుంటారు, భూమి నీలంగా సముద్రాలతో పచ్చగా. పొలిమేరేది ఆ గుండ్రం, ఆ గుండ్రంలో కనబడనిది ఒకటి ఉంది, అది పొలిమేర. అదేంటో తెలుసా? అగ్ని చక్రం. అది మీకు కనబడదు కనుక అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు కానీ, అంతరిక్షం నుంచి వచ్చేటప్పుడు కానీ ఆ శాటిలైటు లేదంటే రాకెట్టు మండిపోతుంటుంది, బర్న్ అయిపోతుంటుంది. ఆ బర్నింగ్ను తట్టుకొని అంతరిక్షంలో అడుగు పెట్టాలి, మంటలు తట్టుకొని. ఏమండి కరెంటు వైర్లో మంటలు ఉంటే కనబడతాయండి మీకు? కనబడకండి, ఏదో తాడు బట్టలు ఆరబెట్టుకున్నట్టు ఉంటుంది మీకు. ఒకసారి ఆరబెట్టండి, మీ బట్ట మంట అయిపోద్దు, నువ్వు మంట అయిపోతావు. నేను చూ కనబడలేదండి నాకు అనుకుంటావా? చెప్తావా? చెప్పడానికి ఉండవు కదా నువ్వు. నాకు చెప్పని, నేను చూసి తెలియదండి నా అందులో నిప్పులు ఉంటాయని. ఒరే నాయన, అది నిప్పులు, నిప్పులు గుండం, ఆ వైరు నిప్పులు గుండం. అలాగే భూమి చుట్టూ అగ్ని చక్రం ఉంది. మీ నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. నువ్వు దాటేళ్ళకు రిస్క్ తీసుకోకన్నాడు. ఇవన్నీ రిస్కులు తీసుకొని వెళ్ళి ఎవరండి? చావలా కల్పన చావల, పాపం కల్పితమైపోయిందండి. రిటర్న్లోను వెళ్ళేటప్పుడు కాదు, వెళ్ళేటప్పుడు బాగుంది, మంటలు దాటి వెళ్ళింది, అది మండుతుందండి. అది రిటర్న్ వచ్చినప్పుడు మండిపోయిందండి. ఎక్కడో మనుషుడు నిర్మాణంలో తప్పు చేశాడు. అంతరిక్షం ఓకే, ఎందుకు ఇంత రిస్క్? ఎందుకమ్మా అక్కడికి వెళ్ళావు? ఒక సముద్ర బుడ్డుకి వెళ్ళావు అనుకో, చల్లని గాలి, నీలంగా సముద్రం, కెరటాలు, నీ కళ్ళకి ఆనందం, నీ ఒంటికి చల్లగాలి. ఒక నదీ తీరానికి వెళ్ళావు అనుకో, ఆ ఇసుక, ఆ చుట్టూ ఉన్న చెట్లు ఎంత ఆనందంగా ఉంటాయో. నువ్వే అక్కడికి వెళ్తారంటావు. ఏమండే ఏమండి, నేను ఒకసారి కరెంటు వైరు చక్కగా పట్టుకోవాలనుకుంటున్నానంటే నల్లగా అయిపోతావు, చక్కగా కనబడతావు. పిచ్చండి, వెళ్ళిపోదాం పాఠంలోకి. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నా మాటలు ఆలకింపము, నా వాక్యములకు నీ చెవియగ్గు, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకు, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకో. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏమండి బైబిల్ చదువుకొని ఉంటే నో బీపీ నో షుగర్ అండి, ఏముండదండి. బైబిల్ చదువుతారనుకోండి ప్రతిరోజు, నీకు షుగర్ బీపీ ఉండదు. ఎందుకంటే టెన్షన్స్ ఉండవు, దేవుడే కదా అంతా. చక్కగా చదువుకుంటాం బైబిల్ని, ఎంత బాగుంటుందో చదువుతుంటే.
మంచి ఆకలేస్తుంది, చక్కగా భోంచేస్తావు. కనుక వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును దేవుడు అన్నమాట అబద్ధం అవుతుంది కదా. 3:8 సామెతలు, సామెతల గ్రంథంలోనే 3:8. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ ఎముకలకు సత్తువ, ఆహా, ఏమండి మీ బ్రెయిన్ వాక్యాన్ని చదివి అర్థం చేసుకుంటే అండి ఎముకలకు సత్తు వస్తుందట అండి. ఎందుకంటే బాగుంటావు, మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది నీ మైండ్. వాక్యం చదవటం వల్ల ఎముకలకు సత్తువ, ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళనవసరం లేదు, అంటే ఎముకల డాక్టర్. దానికి ఒక ఛాలెంజ్ విసిరాడు దేవుడు. గర్భవతి గర్భంలో ఎముకలు ఎలాగో ఎదుగుచున్నవో అది నీకు తెలియదు. ప్రసంగి గ్రంథం 11:5 ప్రసంగి గ్రంథం 11:5 చూలాలి గర్భమందు, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది, ఎముకలు ఏ రీతిగా ఎదిగినది నీకు తెలియదు, నీకు తెలియదురా బిడ్డ అన్నాడు దేవుడు. ఏమంటే తండ్రిలో నుంచి వెళ్ళే శుక్రకాణం నీటి బిందువులో ఉంటుంది. తండ్రిలో నుంచి బిడ్డ పుట్టేటప్పుడు అండి, తండ్రిలో నుంచి వచ్చే వెళ్ళే శుక్రకాణం నీటి బిందువులో ఉంటుంది. తల్లిలో నుంచి వచ్చిన అండం విడుదల అది నీళ్ళు బుడగలాడదేనండి. ఈ రెండు నీళ్ళు బుడగలు కలిసి ఈ చర్మం ఏటి, ఈ కళ్ళేటి, ఈ ఆకారాన్ని 6 అడుగుల ఆకారాన్ని నిలబెట్టడానికి ఏమండి నిలువు ఎముకలు, మడత ఎముకలు అన్నీ తల్లి గర్భంలోనే తయారవుతాయండి. దేవుడు చేస్తాడు ఇవన్నీ. ఒకసారి నా ప్రొఫెసర్ వచ్చి ఆయన ఇన్వైట్ చేసి కూర్చోబెట్టారండి, కర్నూలు జిల్లా. ఆయన ఆర్థోపెడిక్ ప్రొఫెసర్, ఆయన ఆయన గెస్ట్గా పిలిచారు వేదిక మీదకి. వచ్చి కూర్చున్నాడు, ఈ పాఠం చెప్పానండి ఎముకల గురించి. లేచిపోయి చప్పట్లు కొట్టేస్తున్నాడు అండి, నేను ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ని అండి, అయ్యగారు చెప్పినవి నాకు తెలియదండి అన్నాడు. మనుషుల్లో దుమ్ములు ఉంటాయి, దుమ్ముల్లో రోగం ఉంటుంది, రోగాన్ని కనిపెడతాం, మందులు ఇస్తూ ఉంటారు తప్ప మనుషుల్లో ఎందుకు దుమ్ములు ఉంటాయి, ఎలా వచ్చాయి ఇవి చెప్పలేరండి ఎవరు. ఒక్క బైబిల్ జ్ఞాని మాత్రమే చెప్పగలడు ప్రపంచంలో. అన్ని శాస్త్రాలకు మించిన శాస్త్రం ఏమన్నాడండి 3:8 అదేనండి సామెతలు 3:8. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును, నీ ఎముకలకు సత్తువ కలుగును. మరొక్క మాట చూసి ముగించుకుందామా, 12:12 అందులోనే సామెతల గ్రంథం 12:18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము, ఆరోగ్యదాయకము. నాలుక ఆరోగ్యం, నీ నాలుకలో నుంచి వచ్చే దేవుని మాటలు విన్న వ్యక్తి ఆరోగ్యవంతుడిగా ఉంటాడండి. డాక్టర్ ఎన్ని ఆపరేషన్లు చేసినా, నీకు ఎన్ని ఇంజక్షన్లు సూదులు ఇచ్చినా ఒక మాట అంటాడు ఆపరేషన్కు ముందు, ఏం పర్వాలేదు, హ్యాపీ. అవునా?
మాట కొన్ని మాటలు కత్తిపోట్లలో ఉంటాయి, పొడిచేసినట్టు. దేవుని మాటలు ఎలా ఉంటాయట? జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. మంచి మాటలు చెప్తే ఏమంటే నాకు తెలుసండి, బాగా విన్నవారు హృదయాలన్నీ చాలా బాగున్నాయని నాకు తెలుసు. బాగా అందరూ విన్నారు కదండి, అందరూ విన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళందరి మనసులు చాలా బాగున్నాయి. విననివాడు ఎప్పుడూ బాగుండడండి, వాడు నిచ్చిపేసేట్టు వాడు విండు. దేవుని పిల్లలారా, బైబిల్ బాగా చదవండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడటానికి మందులు ఎంత అవసరం అనుకుంటున్నావో ఆ మందులు జోలికి పోకుండా ఎప్పటి నుంచే నువ్వు నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి దివారాత్రము దీనిని ధ్యానిస్తే నీకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నాడు దావీదు గారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.